నమస్కారం గారు ఎలా ఫైన్ ఫైన్ మీరు బాగున్నారా బాగున్నారండి ఎక్కడ చూసినా మందులో మందులోడా సాంగ్ ఫుల్ టు సోడా సెంటర్ మూవీలో నుంచి ఎలా వస్తుంది రెస్పాన్స్ అది మీకు రెస్పాన్స్ చాలా మంచి రెస్పాన్స్ ఉందండి అంటే సోషల్ మీడియా ద్వారా కావచ్చు డైరెక్ట్ ఫోన్లు మెసేజ్లు అసలు మా బృందానికి అందరికి సినిమా బృందానికి అందరికి మంచి రెస్పాన్స్ ఉంది ఇన్స్టంట్ హిట్ పాట అంటే ఏదైతే అనుకోని డైరెక్టర్ గారు ముందు నుంచి ఒక మంచి హిట్ కావాలి అనుకునే పాటకి పర్ఫెక్ట్ ఇది మంచి హిట్ వచ్చిందండి ఓకే సో ఏంటంటే ఈ సాంగ్కి సంబంధించి అంటే డైరెక్టర్ కరుణకుమార్ కుమార్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన స్టోరీ ఏంటి దీని వెనకుండా మూలాలు వాటి గురించి ఒకసారి చెప్తారు అంటే ఇది ప్యూర్లీ ఒక సెలబ్రేషన్ మూమెంట్లో వచ్చే పాట అండి హీరో గారిని ఇన్వాల్వ్ చేసుకుంటూ ఒక మంచి సందర్భంలో ఒక సెలబ్రేషన్ మూడ్లో వచ్చే పాట ఇది ఇది యాక్చువల్గా ఒక ఉత్తరాంధ్ర జానపదం దాని ప్రేరణతోని దానికి సినిమాకు అనుగుణంగా మేము రాసుకుంది ఆ సెలబ్రేషన్ ఎక్కడ తగ్గకుండా అంటే దాదాపు ఒక డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి జనాల్లో నానుతున్న పాట ఈవెన్ తెలంగాణ కావచ్చు రాయలసీమ కావచ్చు ప్రతి ప్లేస్లో ఈ పాట అంటూ తెలవనే వాళ్ళు లేరు దానికి మణిశర్మ గారు మళ్ళీ దాన్ని రీమిక్స్ లాగా మంచి దాన్ని ట్యూన్ కాస్త అటు ఇటుగా మార్చి జనాల్లోకి రీచ్ అయ్యేలాగా చేశారు మేము ఏదైతే అనుకున్నామో అంటే పాత ఫ్రాగ్రాన్స్ని పోగొట్టకుండా ఏదైతే మనము అంటే బాగా విని విని ఉండి మా మేము మా పెద్దవాళ్ళు వీళ్ళందరూ విని విని ఉన్న పాట దాని సొగసును ఏమాత్రం చెడపకుండా ఇంకా అంతకంటే అందంగా ఒక హ్యూజ్ క్యాన్వాస్ మీద సినిమా మీద ఒక హ్యూజ్ రీచ్ కోసం అని ఈ పాట చేయడం జరిగింది అంటే దీని బ్యాక్ సాంగ్ ఏదైతే ఉందో అంటే మూలాలకి వెళ్తే సేమ్ లిరిక్స్ అవి ఇట్ ఇదేమన్నా యాజీజ్ కదంటే మందులు కూడా ఎవరు మాయలోడ అన్నది మాత్రం ఆ హుక్ లైన్ మాత్రం వాడుకున్నాము ఒక చరణంలో అక్కడి ఒరిజినల్ లిరిక్స్ పెట్టుకుని దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ రాసుకున్నాము ముఖ్యంగా కర్ణకుమార్ గారు ఆ ప్రాంతానికి చెందినవారు కావడం తర్వాత పలాసలో ఒక మంచి పెద్ద హిట్ పాట ఇప్పటికీ బ్లాక్ బస్టర్ నకిలీస్ కలుసు అది ఖచ్చితంగా జనాల్లో ఉంటుంది అంటే నెక్స్ట్ సినిమా చేస్తున్నారంటే అట్లాంటి పాట ఒకటి ఉంటుందని ఆ పాట దానికి ఏమాత్రం తగ్గకుండా ఈ పాట తీసుకున్నాము ఇది యాక్చువల్గా అప్పట్లో మా డెబ్బై ఎనభై వేల కిందటనే ఉగ్రపల్లి పురుషోత్తం నాయుడు గారని ఆయన గంగవాడ అనే ఒక గ్రామంలో ఫస్ట్ శ్రీకాకుళం జిల్లాలో ఈ పాట పాడి అక్కడి నుంచి వచ్చింది దాని తర్వాత వివిధ మంది కళాకారులు గరవిడ లక్ష్మి గారు కావచ్చు మిగతా సింగర్లు కావచ్చు వీళ్ళంతా బుర్రకథల ద్వారా దీన్ని బాగా జనాంతికం చేశారు జనాదరణ పొందేలాగా చేశారు అక్కడి నుంచి దీనికి రకరకాల రూపాంతరాలు ఇటు తెలంగాణలో కావచ్చు రాయలసీమ కావచ్చు అంటే జానపదం అంటేనే అది యాక్చువల్గా అంటే జానపదానికి ఎవరు రాశారో తెలియదు అది రకరకాలుగా రూపాంతరం చెందను ఒక ప్రాంతానికి వస్తే అక్కడి పరిస్థితులను బట్టి ఇంకా లిరిక్స్ అందులో యాడ్ కావడం ఇట్లా అందరికి చేరువైన పాట ఇది దాన్ని ఒరిజినల్ పాట తీసుకొని అంటే ఎప్పుడైతే స్టార్టింగ్ పాట వచ్చిందో అందులో కొంత తీసుకొని సినిమాకు అనుగుణంగా మేము రాసుకున్న పాట ఇది నాకు అంటే ఇప్పుడు గుర్తొస్తుంది సడన్ గా ఐ థింక్ ఖుషి మూవీలో అనుకుంటా ఉంటుంది కదా పవన్ కళ్యాణ్ గారు అలీ గారికి సంబంధించి సీన్ అది తాగి వాళ్ళిద్దరు తాగున్నప్పుడు అది దీనికి తర్వాత వచ్చిన వెర్షన్ అది యాక్చువల్గా అంటే రూపాంతరం జంతు ఒరిజినల్ వేరే ఉంటుంది అద్ద అలం ఎడలో ఉండే ఆ లైన్ మాత్రం ఆ టేక్ ఆఫ్ తో స్టార్ట్ చేసి దాన్ని మేము రాసుకోవడం జరిగింది ఓకే సో అది ఇది ఇప్పుడు ఒకటి కాదు వేరే వేరే అంటారు ఓకే అంటే ఈ సాంగ్ రాస్తున్నప్పుడు కావచ్చు ఇదంతా ఏమన్నా ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యారా శ్యామ్ గారు ఎందుకంటే అంతకుముందు ఇందాక మాట్లాడుకున్నట్టు కరుణకుమార్ గారిది మన పలాసా మూవీ నక్లీస్ గర్ల్స్ హ్యూజ్ హిట్ ఇప్పటికీ సాంగ్ మంచి రెస్పాన్స్ నే అందుకుంటూనే ఉంది ఏమన్నా అంటే ఆ నెక్స్ట్ మళ్ళీ అలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఆ కి తగ్గకుండా ఉండాలి ఇలా ఏమన్నా బర్త్డేని అనిపించిందా బర్త్డే ఏం లేదు అది ఖచ్చితంగా ఇది హిట్ పాట దీన్ని ఇంకా హిట్ చేయాలి మనం ఇందాక అనుకున్నట్టుగా దాన్ని ఏమాత్రం పాడు చేయకుండా అందంగా జనాల్లోకి తీసుకుపోవాలంటే దానికి ముఖ్యంగా ఫస్ట్ మాకు మెయిన్ పిల్లర్ మణిశర్మ గారు మణిశర్మ గారి చేతిలో పడిందంటే పాట ఖచ్చితంగా జనాల్లోకి రీచ్ అవుద్దనే ఒక నమ్మకం ఉండింది దాని తగ్గట్టు డైరెక్టర్ గారికి కూడా ఒక మంచి నమ్మకం పట్టు ఉంది ఈ జానపదాల మీద వీటి మీద మెయిన్ ఇంకా నా మీద కూడా అట్లాంటి ఒక ఇమేజ్ వచ్చింది నాకు అంటే జానపదాలలో బాణీల్లో బాగా రాయగలుగుతాడని అందుకని మా ఒరిజినాలిటీ ఏమాత్రం మిస్ కాకుండా దాన్ని మ్యాచ్ చేస్తూ దానికంటే అందంగా రాసుకోగలిగాం ఇది బర్త్డేనేమి ఫీల్ అవ్వలేదు ఓకే అండ్ డాన్స్ పరంగా అవి చూసిన తర్వాత అంటే మనం రాసిన తర్వాత విజువల్లీ కూడా దానికి తగ్గట్టు ఆ అందం యాడ్ అయితే ఇంకా బాగుంటుంది కాబట్టి అది ఎలా అనిపించింది అద్భుతంగా చేశారండి యష్ మాస్టర్ మంచి కంపోజింగ్ చేశారు ఇప్పుడు ఇది ఇందులో మనం ఏదైతే వదిలేమో సాంగ్ లిరికల్ వీడియోలో చిన్న గ్లిమ్స్ అన్నట్టే సినిమా అంతా అంటే ఈ పాట అంతా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉంటుంది సుధీర్ బాబు గారు మంచి డాన్సర్ యాక్చువల్గా దాన్ని ఇన్ని సినిమాల్లో పోర్ట్రేజ్ చేసిన విధానం వేరు ఈ పాట మీద అంతే మాసిగా ఫుల్ ఎనర్జీతో చేశాడు యష్ మాస్టర్ కూడా మంచి గుర్తింపు వస్తుంది ఈ పాట మంచి ఎనర్జీ మూమెంట్స్ కంపోజ్ చేశారు ఆ సాంగ్ లిరిక్స్ ఒకసారి మీ నోటి ద్వారా విందామండి మన ఏ తప్పకుండా అండి దాన్ని ఒరిజినల్గా దాన్ని ఆ లైన్ అట్లా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ అద్దాల మేడల్లో ఉండేటి దాననురా అద్దాల మేడల్లో ఉండేటి దాననురా అంటే పక్కన అడుగుతాడు అయితే అంటాడు అప్పుడు సింగపూరు రంగబాబు ఫ్లైట్ ఎక్కమన్నాడు ఉంగరాల గంగిరెడ్డి గోల్డ్ ఆఫర్ ఇచ్చాడు తిక్కరేగి అమ్మబాబు ముహూర్తాలు చూసి ఆ చూసి పెద్దూరి నాయుడికి పెళ్లి చేసినారు రో మందులోడా ఓరి మాయలోడా మావరారా మందుల సిన్నోడా మందులోడా ఓరి మాయలోడా మావరారా మందుల సిన్నోడా పెద్దూరి నాయుడికి నిన్నెచ్చి పెళ్ళి చేస్తే మద్దూరి పెద్దిరెడ్డి మధ్యలో వాయించిండే చిన్ని బాబు సిడతలు కొట్టాడే మందులోడే వాడు మాయలోడే మామ మందుల వీటికి ఈ మధ్య కాలంలో వస్తున్న రెస్పాన్స్ పరంగా మీకు ఎలా అనిపిస్తుంటుంది అంటే ఒకప్పుడు మనకి చాలా అంటే జనాల్లో బాగా పాడుకునే పాటల్ని జానపదాలు అని చెప్పి అంటూ ఉంటాం అలాంటి సాంగ్స్ ని ఇప్పుడు ఈ ట్రెండ్ కి తగ్గట్టు ఇలా కొంచెం వేరియేషన్ అది ఇస్తూ జనాలు అంతే ఈక్వల్లీ రిసీవ్ చేసుకోవటం పాట అంటేనే మనలో ఒక భాగం అయిపోయింది మనం పని పాట అంటే అంటే పనితో పాటే పాట పుట్టింది అని మనం పని చేసుకున్నప్పుడు ఆ శ్రమను మర్చిపోయేటప్పుడు పాటని ఆశ్రయించాం ఆ పాట జనాల్లోంచి వచ్చిన పాట వాళ్ళు ఓన్ చేసుకున్న పాట అంటే ప్రతి సందర్భంలో కూడా ఈవెన్ వాన పడ్డ వానరా పడకున్నా లేకుంటే నాట్లు వేస్తున్నా పొలం పని చేస్తున్నా ఇంకే పని చేస్తున్నా మనం చూస్తే అటు సైడ్ చూస్తే మనకు ఈ చేపలు పట్టేటప్పుడు కానీ పడవల మీద వెళ్ళేటప్పుడు కానీ ప్రతి పనికి తగ్గట్టుకు ఆ పాట దాని తీరు మార్చుకుంటూ వచ్చింది అట్లా మన లోపల నుంచి వచ్చిన పాట కాబట్టి మనం దాన్ని పక్క ఓన్ చేసుకుంటాం ఈ మధ్య కాలంలో నిజంగా అంటే మూలాల నుంచి వచ్చిన పాట మట్టి వాసన తెలిసిన పాట ఈ పాట జనాలకి ఇన్స్టంట్ ఊపునిచ్చేది జోష్ నింపేది ప్లస్ అందులో మనము తెలవని మాండలికం మనం మర్చిపోయిన మాండలికం కావచ్చు మన పాత విషయాలు కావచ్చు మన యాస కావచ్చు అవన్నీ గుర్తు చేస్తుంటే ఇప్పటి తరానికి కొత్తగా ఉంటుంది తర్వాత అంతే జోష్ ఉంటుంది జనాలు వాళ్ళ ఉత్సాహంలో మే మేము అంటే రచయితలు కావచ్చు గాయకులు కావచ్చు లేకుంటే సంగీత దర్శకులు కావచ్చు వాళ్ళ ఉత్సాహంలో మేము ఒక భాగం కావడం ప్రతి పండుగకి ప్రతి సెలబ్రేషన్ మూడ్కి మేము వాళ్ళతోడు అనేది నిజంగా మా హ్యాపీగా ఫీల్ అవుతాం అంటే ఇలాంటివి సేకరించేటప్పుడు అండి ఇలాంటి పాటలు ఏమన్నా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటారు ఎందుకంటే మొన్న ఆ పాట విషయంలో కొంచెం ఇష్యూ అది అయ్యింది కదా అవునండి అంటే జాగ్రత్తలు అని ఏమి లేవు యాక్చువల్గా జనాల్లో ఉన్న పాట మళ్ళీ జనాల్లోకి ఒక హ్యూజ్ క్యాన్వాస్లోంచి మనం పంపిస్తున్నాము దానికి తగ్గట్టు క్రెడిట్స్ ఇవ్వడం మాత్రం మంచి విషయం మేము అందుకనే ఎక్కడ కూడా పూర్తిగా నేను రాసిందని చెప్పుకోలేదు దర్శకులు మొదటి నుంచి కూడా అదే చెప్తున్నారు మనం యూట్యూబ్లో ఏదైతే క్రెడిట్స్ ఇస్తామో ఆ క్రెడిట్స్లో కూడా లిరిక్స్ బై కాసర్ల శ్యామ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఉత్తరాంధ్ర ఫోక్ సాంగ్ అది క్లియర్గా మెన్షన్ చేసాం నకిలీస్ గొలుసు మీరు చూస్తే కూడా ఆ కింద ఉత్తరాంధ్ర జానపదం అనే ఉంటుంది ఎక్కడ రచయిత పేరు ఉంటుంది ఇది మనం రాసుకున్నాం కాబట్టి కాసర్ల ఉత్తరాంధ్ర జానపద నుంచి ప్రేరణ పొంది తను రాసిన పాట అని క్లియర్గా క్రెడిట్లో మెన్షన్ చేశాను సో అలా క్రెడిట్స్ ఇవ్వడం వల్ల కొంచెం ఇంకా మనకి అంటే ఖచ్చితంగా ఇవ్వాలి ఇప్పుడు జనాలలో నుంచి వచ్చిన పాట మనం దాన్ని తీసుకొని ఇంకా మనకు అనుగుణంగా మలుచుకున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా క్రెడిట్స్ ఇస్తూ మన పేరు కూడా ఉండేట్టుగా చూసుకున్నాం ఇందులో స్పెషలైజేషన్ ఎలా అయ్యారు కాసర్ల శ్యామ్ గారు అంటే ఎక్కడైనా ఒక జానపద పాట ఇలాంటిది రాయాలి లేదా ఒక మంచి ఫోక్ కైండ్ ఆఫ్ సాంగ్ రాయాలి అంటే ముందుగా ఇప్పుడు ప్రజెంట్ అయితే కాసర్ల శ్యామ్ గారి పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది కారణం నేను వచ్చిన వాతావరణం మాది వరంగల్ జిల్లా హన్మకొండ అనేది నేను ఫస్ట్ నుంచి కూడా నా శిష్యరికం వరంగల్ శంకర్ గారు సారంగపాణి గారు దేవవ్రత గారు అలా జానపదాలతో నేను వచ్చిన వాడిని తర్వాత నేను మరోవర్ చదువుకుంది కూడా జానపదంలో ఎంఏ ఎంఫిల్ చేశాను నేను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జానపదం ఎంఏ ఎంఫిల్ చేసినాను కాబట్టి అందులో కాస్త చెయ్యి ఎక్కువగా తిరిగింది మిగతా నేను రాసిన మెలోడీస్ ఉన్నాయి మంచి సందర్భమైన పాటలు ఉన్నాయి మంచి ఒక అంటే ప్రయోగాత్మైన ప్రయోగాత్మకమైన పాటలు ఉన్నాయి అవన్నీ కూడా ఉన్నాయి ఇది ఎక్కువగా ఫోకస్ అయింది అంతే అని ఎక్కడైనా సరే అన్నిటికీ సముచిత స్థానం లభిస్తుంది అనుకుంటారా శ్యామ్ గారు లేకపోతే అంటే ఇలాంటి వాటికే ఎక్కువగా ఫోకస్ చేయడం ఆ కేటగిరీ కింద జమ చేయడం కొంచెం అట్లేం లేదు ఇదంటే ఇన్స్టంట్ హిట్ అది తర్వాత మనం రాసే మంచి మెలోడీ పాట కావచ్చు ఒక మంచి సాహిత్యంతో కూడిన పాట కావచ్చు అది రాను రాను మనం తినగా తినగా వేం తీయనుండం అన్నట్టు అది ఇంకా పాత పడుతున్న కొద్దీ దాని రుచి ఎక్కువగా పెరుగుతుంది అండ్ మీ నుంచి వచ్చిన సాంగ్స్ అండి అంటే చాలా కాలం పాటు గుర్తు పెట్టుకునే పాటలు మనకు కొంచెం తక్కువగా వస్తూ ఉంటాయి ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి అనుకుంటే అప్పుడు వచ్చిన మహాత్మా మూవీ అండి నీలపురి గాజులు దానికి ఇప్పుడు ఆ పాట విన్నా సరే లోపల నుంచి తెలియని ఒక ఊపు కావచ్చు ఉత్సాహం వస్తూ ఉంటుంది ఎలా అనిపిస్తూ ఉంటుంది ఈ ఈ కైండ్ ఆఫ్ విషయాలు మీకు నిజంగా అంటే నేను ఇందాక చెప్పినట్టుగా మనలో నుంచి వచ్చిన పాట మళ్ళీ మళ్ళీ మనం గుర్తు చేస్తుంటే దాన్ని పొందే హ్యాపీనెస్ వేరే ఉంటుంది చాలామంది నాకు మామూలుగా కలిసినప్పుడు చెప్తుంటారు మా లిస్ట్లో కనీసం మీరు రాసిన ఒక నాలుగైదు పాటలు అన్నా ఉంటాయండి జాగింగ్ చేసేటప్పుడు జిమ్ చేసేటప్పుడు లేకపోతే ఇంకేదో సెలబ్రేషన్స్ మా ఇంట్లో ఫంక్షన్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా మా లిస్టులో మీ పాట అనేది ఒక్కటన్నా ఉంటుంది అని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ నీలపురి గాజులు ఆ సాంగ్ కెళ్తే మహాత్మా మూవీలో మీ మీ నాకు తెలుసు ఫస్ట్ బ్రేక్ త్రూ దాని వెనకాల బ్యాక్ స్టోరీ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారంటే ఎలా రూపాంతరం చెందింది ఆ పాట యాక్చువల్గా నేను మహాత్మాలో ఒక స్ట్రీట్ ప్లే టీమ్ ఉంటుంది ఆ టీం అంతా నా టీం నేను కూడా అందులో యాక్ట్ చేయడం జరిగింది కొంతమంది సొంత పేరు కాదుల గాంధీ అని సీతారామ శాస్త్రి గారు రాసిన గాంధీ గారి గురించి ఒక పాట ఉంటుంది ఆ పాటలో ఒక నృత్య రూపకం స్టైల్లో చేశారు డ్యాన్స్ బ్యాలే స్ట్రీట్ ప్లే లాగా చేసాము ఉన్న టీం అంతా మా టీం అన్నట్టు అట్లా మేము ఒక పదకొండు రోజులు ఫిలిం సిటీలో షూటింగ్ చేసినప్పుడు కృష్ణవంశీ గారితో ఇంటరాక్షన్లో నేను రాసిన పాటలు నాకు వచ్చిన జానపదాలు అన్నీ వినిపిస్తూ ఉంటే బాగా నచ్చి ఈ పాట అందులో పెట్టడం జరిగింది ఇంక అక్కడ నుంచి తెలిసిన తర్వాత ఈ రోజుల్లో బస్ స్టాప్ ప్రేమ కథా చిత్రం అన్ని వరుస హిట్లు పడినాయి ఓకే అండ్ అలానే అలా వైకుంఠపురంలో మూవీలోంచి రాముల రాముల సాంగ్ గురించి మాట్లాడుకున్నా అసలు అది కూడా ట్రెమండస్ హిట్ అఫ్ కోర్స్ ఆ మూవీ ఆల్బమ్ అంతా కూడా ప్రతి ఒక్క సాంగ్ ఒక స్పెషల్ ప్లేసే ఉంటుంది సో ఆ పాట గురించి చెప్పండి ఎలా ఫస్ట్ ఆపర్చునిటీ కావచ్చు అది యాక్చువల్గా అందులో ఒక పార్టీ సాంగ్ అనుకున్నప్పుడు నిజంగా ఒక ప్లాన్డ్గా జరిగిన సినిమా అది అంటే అన్ని అన్న అందరినీ ఆకట్టుకోవాలి అన్నట్టుగా అందులో ఒక మంచి మెలోడీ సామాజిక వర్గమన తర్వాత చిత్రాల సిరిపడు ఒక శ్రీకాకుళం యాసలో తర్వాత ఈ పార్టీ దగ్గరకు వచ్చినప్పుడు తెలంగాణ డైలెక్ట్లో ఒక పాట పెడదాము ఇక్కడి ఆడియన్స్ కూడా రీచ్ అయ్యేటట్టుగా అని త్రివిక్రమ్ గారు అనుకున్నప్పుడు తమన్ గారు గుర్తు చేశారు అప్పుడు తమన్ గారితో నేను వెంకిమామ వర్క్ చేస్తున్న ప్రతిరోజు పండగ వర్క్ చేస్తున్నా తను నన్ను పరిచయం చేయడం జరిగింది త్రివిక్రమ్ గారికి అంటే అంతకంటే ముందు లై పాట గురించి చెప్పాలి లైలో బొమ్మోలే ఉందిరా పోరి అని రాశాను ఆ పాట రిలీజింగ్కి అంటే ఆడియో రిలీజ్కి త్రివిక్రమ్ గారు వచ్చారు ఆ రోజే నన్ను అప్రిషియేట్ చేశారు చాలా బాగా ఈ పాట అని అది గుర్తుపెట్టుకొని ఆ రచయిత నాకు కావాలి అని తమన్ గారిని అడిగితే తమన్ గారు ఇప్పుడు మేము కలిసి వర్క్ చేస్తున్నామండి అని పిలిచారు పిలిస్తే అప్పటివరకు నిజంగా కూడా ఒక పార్టీ పాట అని అనుకున్నారు తప్ప ఒక సిచ్యువేషన్ అంటూ లేదు మాట్లాడుతూ మాట్లాడుతూ తమ్మన్ గారు త్రివిక్రమ్ గారు నేను డెవలప్ చేసుకున్న సిచ్యువేషన్ అంటే సినిమాలో లేకుండా ఒక ఒక ఫేక్ లవ్ స్టోరీ అంటే హీరోయిన్కి అప్పటికే తన మనసు చెప్పడానికి దాన్ని ఆధారం చేసుకొని హీరోయిన్కి తన మీద ఉన్న ప్రేమ చెప్పాలి అన్నట్టుగా ఒక స్టోరీ క్రియేట్ చేసుకొని వాడు వాడికో ట్వంటీ టూ ఇయర్స్ వాడంతా ఒక గ్రూప్ ఉండేది బయటికి వెళ్ళారు ఒక అమ్మాయిని చూశారు లవ్లో పడ్డాడు అమ్మాయి ఎంత అందంగా ఉంది ఏంటి రియాక్షన్స్ అని ఇవన్నీ అనుకున్నట్టుగా ఒక సిచ్యువేషన్ రాసుకున్నాము దానికి నేను అల్లుకున్న పాట ఇది అసలు వినగానే త్రివిక్రమ్ గారు ఫస్టే అసలు బంపర్ హిట్ పాట ఇది మంచి ఎక్స్ప్రెషన్స్ అంటే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు మా అందరితో కలిపి ఒక ఇంటర్వ్యూ చేశారు ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు అక్కడ స్పేస్ లేదు అయినా మీరు పోయిటిక్ ఎక్స్ప్రెషన్ రాశారు అది కవి బతికే సమయం అది మీరు మంచి ఆ గుండీ వైపు వస్తావే తర్వాత తమలపాకు వేసుకుంటే నీ పిర్రని బుగ్గలు నీ ఎర్రని బుగ్గలు గుర్తొచ్చాయి ఇవన్నీ మంచి ఎక్స్ప్రెషన్ రాశారు తర్వాత చాలామంది ఇప్పటికీ కూడా ఎప్పుడు కలిసినా నన్ను పొట్లం కట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు అట్లాంటి ఎక్స్ప్రెషన్స్ అన్నీ భలే ఉన్నాయి అని మెచ్చుకున్నారు దాని తగ్గట్టుగా హిట్ అని ఫీల్ అయ్యాము కానీ ఇంత గ్లోబల్ వైడ్గా ఆల్మోస్ట్ ఒక యూట్యూబ్లోనే మనం చూసుకుంటే సౌత్ ఇండియాలోనే ఫస్ట్ లిరికల్ ఆల్బమ్ లిరికల్ వీడియో ఇది ఏంటి త్రీ సెవెంటీ మిలియన్స్ క్రాస్ చేసింది దాంతోపాటు వీడియో కూడా డాన్స్ వీడియో ఫుల్ వీడియో కూడా పోటీ పడుతుంది అది త్రీ ఎయిటీ మిలియన్ ఉంది అంటే ఒక్క యూట్యూబ్లోనే ఏడు వందల ప్లస్ మిలియన్లు ఉన్న పాట ఇది అంత గ్లోబల్ వైడ్ గుర్తింపు వచ్చింది అండ్ అలానే ఏ పార్టీ అయినా ఖచ్చితంగా పాట ఖచ్చితంగా ఉండాల్సిందే మోరోవర్ చాలామంది కలిసి మా అమ్మాయికి లేకుంటే మా మనవరాలకి మా అబ్బాయికి వాడికి అసలు ఈ పాట అంటే చాలా ఇష్టం వాడికి మాటలు రావు కానీ రాములు రాములు అనే పదం మాత్రం అనగలుగుతాడు అది పెడితేనే తింటాడు అది పెడితేనే ఆడతాడు అని ఇట్లాంటివి చెప్తుంటే నిజంగా ఒక ఫీలింగ్ ఉంటుంది అది కదా మనకు కావాల్సింది మనం అంటే ఇంకా ఈ పాట ఉన్న రోజులు జనాల్లో మనం గుర్తించబడతామని ప్లస్ డేవిడ్ వార్నర్ కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు టిక్ టాక్లు చేసరికి ఇంకా ఖండాంతరాల్లోకి వెళ్ళింది మన పాట అనేది మీకు వీడియో చూసిన తర్వాత డేవిడ్ వార్నర్ నిజంగా చాలా హ్యాపీ అయ్యాం అంటే ఒక భాష రాని వాళ్ళు మన పాట మీద టిక్ టాక్ చేయడం అదే అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ దాని ద్వారా ఇంకా వైడ్ అయింది పాట అంటే వెళ్ళలు లేకుండా తెలుగు వారు ఎక్కడున్నా అంటే తెలుగు వారు కాకున్నా కూడా పాట రీచ్ అయింది బాగా అండ్ అలానే మన అల్లు అర్జున్ గారు అమ్మాయి తను అసలు ఆ వీడియో ఎంతో క్యూట్ గా చెప్తుంది అంటే అసలు దోస చెప్పని అని అట్లా కూడా ఇంకొంత పాపులర్ అయింది పాట ఇప్పటికి కూడా జనాలు మామూలుగా టక్ గుర్తు రాకుండా అదేం పాట ఆ దోశ స్టెప్ మీరే కదా నిజంగా మాట్లాడిన మాటలు అదే వీడియో రూపంలో చూసిన తర్వాత మీకు ఎలాంటి భావన కలిగింది అదే అదే నిజంగా చిన్నపిల్లల్ని ఫస్ట్ ఆకట్టుకుందండి దాని బికాస్ ఆఫ్ బన్నీ గారు అల్లు అర్జున్ గారు అంటే ఒక చిన్న పిల్లల్లో ఒక రకమైన ఫాలోయింగ్ ఉంది అట్లా ఇమ్మీడియట్లీ పిల్లల్లోకి వెళ్ళింది కావచ్చు నేను ఆ రోజు ఫంక్షన్లో కూడా చెప్పాను పిల్లలందరూ జానీ జానీ వేసుకోప మరిసి రామ్లో రామ్లా అంటున్నారు అనియా త్రివిక్రమ్ గారి గురించి మనందరికీ అంటారు అసలు మాటల మాంత్రి కూడా ఆయనకి టైటిలే ఉంది అంటే ఆయన మాటల్లో ఆ లోతునే కావచ్చు అది అంటే మీరు ప్రత్యక్షంగా చూసిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి అంటే అంటే ఉన్నాయండి ఉన్నాయి ఉన్నాయి ఇంకోటి ఏంటంటే త్రివిక్రమ్ గారితో మనం అనుకుంటే బయట జనాలకి మామూలుగా అంటే అంత ఇంటలెక్చువల్ మాటల మాంత్రికుడు అనే పేరు ఉంది మంచి దర్శకుడు తన దగ్గరికి రీచ్ కావడానికే మనకు దొరకదు అనుకున్న టైంలో తనని చూస్తే అసలు చాలా జోవిగా ఉంటారు చాలా ఫ్రీగా ఉంటారు ఓపెన్గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ ఫీల్ అవుతాం త్రివిక్రమ్ గారి దగ్గర ఆ కంఫర్ట్లో మనం అనుకున్నది రాయగలుగుతాం ఆయనకి ఏం కావాలో మనతో రాయించుకోగలుగుతారు ఆయన అంత ఫ్రీడమ్ ఉంటుంది చాలా విషయాలు మాట్లాడతారు కొత్త విషయాలు నేర్చుకోవచ్చు మంచి కవిత్వం గురించి మాట్లాడతారు అవన్నీ నిజంగా ఒక ఎనర్జీ లాంటిది మనకు బూస్ట్ లాంటిది అండ్ ఆ లిరిక్ రైటర్స్కి ఇచ్చే గౌరవం కూడా ఒకసారి స్టేజ్ మీద కూడా ఎస్ అండి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ చాలామంది ఇప్పుడు మా శ్రీదేవి సోడా సెంటర్ కర్ణకుమార్ గారు అయితే మేము కూర్చొని ఈ పాట రాసేటప్పుడు ఇది వితిన్ ద వన్ అవర్ పూర్తి చేసిన పాట ఆయన అంత స్పేస్ ఇచ్చి అంత ఫ్రీగా అంత ఓపెన్గా మంచి గౌరవంతో మేము అన్నీ చేస్తూ లేకుంటే అంత స్పీడ్గా పడదు పాట కంఫర్ట్ ఇవ్వకుండా లేకుంటే రెస్పెక్ట్ లేకున్నా అంత కలిసిపోకుండా భావాలు పంచుకోకుండా లేదా రాస్తూ రాస్తూ ఉంటే ఒక టక్కున ఒక మాట అనడం పదం పదం సాయం చేయడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పాట కూడా అంత స్పీడ్గా అయింది అంతే స్పీడ్గా జనాల్లోకి వెళ్ళింది మీరు రాసిన పాటల్లో అంటే కొంచెం ఎక్కువ టైం తీసుకొని రాసిన పాట ఏది అట్ ద సేమ్ టైం చాలా తొందరగా అయిపోయిన పాట ఏది అంటే అంటే మ్యాక్సిమం అన్ని పాటలు ఒక ఎక్కువ టైం నేను తీసుకుందంటే అంటే పది పదిహేను రోజులు అండి అంతకంటే ఎక్కువ తీసుకున్నది ఏమి లేదు చాలా ఫాస్ట్గా అయిపోయిందంటే రౌడీ సినిమాలు వర్మగారితో చేసింది అది నిజంగా మీ నెంబర్ హాఫ్ అన్ అవర్కి పాట అయిపోయేది ఎందుకంటే మనం ఫస్ట్ లైన్ ఆలోచిస్తే నాలుగో లైన్ల దగ్గర అక్కడ ఏం రావాలి ఆలోచించేవాళ్ళు అంత ఫాస్ట్గా ఉండేవాళ్ళు ప్లస్ అంతే ఫాస్ట్గా డెసిషన్ తీసుకునేవారు టకాటాకా ఆరు పాటలు ఆ సింగిల్ కార్డు మూవీ నాకు అది ఆరు పాటలు ఆరు రోజుల్లో ఆరు ఆరు హాఫ్ అన్ అవర్లు అంతకంటే ఎక్కువ పెట్టలేదు ఆయన ట్యూన్ జడ్జ్ చేయడానికి ఎంత టైం తీసుకుంటారు లిరిక్ జడ్జ్ చేయడానికి ఎంత టైం తీసుకుంటారు బాగుంది బాగాలేదు ఎందుకు బాగుంది ఎందుకు బాగాలేదు క్లియర్గా చెప్తారు అంత ఫాస్ట్గా రాసింది ఇంకా నేను కష్టపడి రీసెర్చ్ చేసి అనుకొని రాసి కొంచెం పేరు పొందని పాటలు రెండు ఉన్నాయి నాకు ఎప్పుడూ నేను ఇంటర్వ్యూలో చెప్తుంటాను పేపర్ బాయ్ చిత్రంలో పేపర్ బాయ్ టైటిల్ సాంగ్ అంటే పేపర్ బాయ్ అనే సబ్జెక్టే ఇంతవరకు పాటలు ఎవరు ఎత్తుకోలేదు ఆ పేపర్ బాయ్ జీవితాన్ని చెప్పగలిగాం సూర్యుడిని కూడా నిద్రలేపి తను బయటకు వస్తాడు అనే మంచి కాన్సెప్ట్తో మంచి ఎక్స్ప్రెషన్స్తో రాసిన పాట తర్వాత శ్రీహరి గారు సినిమాలో చివరి సినిమాలో ఒకటైన రియల్ స్టార్ సినిమాలో ఇరానీ ఛాయ్ గురించి ఇరానీ కేఫ్ గురించి నేను బాగా రీసెర్చ్ చేసి దాని గురించి మంచి ఇష్టపడి రాసిన పాట ఎందుకంటే శ్రీహరి గారికి బాగా ఇష్టమైన పాట అది కూడా దగ్గర దగ్గరుండి రాయించుకున్నారు అదొకటి ఈ రెండు జనాల్లోకి ఎంతగా పోలేదు అనేది నా ఫీలింగ్ కానీ మంచి పాటలు కాస్త టైం తీసుకొని రాసిన పాటలు అవి కొన్ని కొన్నిసార్లు అంటూ ఉంటారు కదా అన్ని ఫ్యాక్టర్స్ తోడవ్వాలి దానికి ఎగ్జాక్ట్లీ అండ్ ఇందాక నేను ఈ విషయం ఒకటి అడుగుదాం అనుకున్నది అది మర్చిపోయినండి మన అలా వైకుంఠపురంలో మూవీకి సంబంధించి అల్లు అర్జున్ గారు మీకు పర్సనల్గా ఏమన్నా ఈ రాములో రాముల పాట గురించి మాట్లాడిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా రికార్డింగ్ అయినప్పటి నుంచి ఉన్నానండి అంటే మా ముందు డైలాగులు చెప్పిద్దాము అల్లు అర్జున్ గారితో అనుకున్నప్పుడు అందులో ఆ చెప్పిన డైలాగ్స్లో నేను కూడా ఒక మాట సహాయం చేశాను అంత మనం వచ్చేట మనం చెప్పుకుందామని ఇట్లాంటి తెలంగాణ యాసలో తర్వాత షూటింగ్ అప్పుడు అక్కడికి పర్సనల్లీ పిలుచుకొని ఇక స్క్రాచ్ స్క్రాచ్ స్టేజ్ నుంచి కూడా అల్లు అర్జున్ గారు ఫాలో అవుతూనే ఉన్నారు ప్రొడ్యూసర్ చిన్నబాబు గారు కూడా ఉన్నారు అసలు ఫస్ట్ మాట నన్ను అడిగింది అల్లు అర్జున్ గారు ఇదే నాకు వంద మిలియన్ల పాటివ్ సార్ అని అది ఏ ముహూర్తం అన్నారో అది ఎక్కువ ఇన్సిడెంట్ కావచ్చు లేకుంటే ముందే పలికిచ్చిందో తెలియదు కానీ ఆ వంద మిలియన్లు కాస్త ఏడు వందల మిలియన్లు అయింది చాలా కోరుకున్నట్టు ఉంటారు మనకి ఫిదా శేఖర్ కముల గారు డైలాగ్ లాగా అన్ని కలిసి వచ్చాయి ఆ సినిమాకి మనం ఏదైతే ఉన్నప్పుడు యాక్ట్ అని అన్నప్పుడు అంటే నేచర్ ప్రకృతి కూడా సహకరించింది అన్ని పాటలు అట్లొచ్చాయి అంత పెద్ద బిలియన్ వ్యూవర్స్ ఉన్న ఆల్బమ్ అది అనే మీరు రాసిన పాటల్లో ఇంకొక పాట గురించి మాట్లాడుకోవాలంటే స్మార్ట్ శంకర్ మూవీ నుంచి దిమాక్ ఖరాబ్ అది కూడా ట్రెమెండి హిట్ ఇన్స్టంట్ హిట్ ఇన్స్టంట్ హిట్ అది కూడా ఆల్మోస్ట్ రెండు వందల మిలియన్లు దాకా అట్లా ఉంది అది వన్ సెవెంటీ మిలియన్స్ దానికి ఉంది అది కూడా మంచి హిట్ అది పూరి గారిని నాకు పరిచయం చేసింది మణిశర్మ గారే మహిశర్మ గారితో రెగ్యులర్ వర్క్ చేస్తున్న క్రమంలో ఇక్కడ ఒక మంచి పాట ఒక ఎనర్జెటిక్ పాట కావాలి స్టోరీని కూడా క్యారీ చేసేటట్టుగా ఒక పాట కావాలి అనుకున్నప్పుడు అంటే పూరి గారికి రెగ్యులర్గా భాస్కరపట్లన్నే రాస్తుంటారు ఇరవై ఏడు సినిమాలు రాశారు ఈ సిచ్యువేషన్కి వచ్చేసరికి పర్టికులర్ అంటే తెలంగాణ డైలెక్ట్లో జాగే హైదరాబాదు యాసలో సాగే సినిమా కాబట్టి శ్యామ్ అయితే బాగా రాయగలుగుతాడు అని పూరి గారికి చెప్పి నన్ను పరిచయం చేసి పూరి గారు చెప్పిన దానికి మేము అనుకొని రాసిన పాట అంతే హిట్ అయింది పూరి గారు కూడా చాలా జోబెల్ చాలా ఈజీ కంఫర్ట్ ఆయన డెసిషన్ కూడా చాలా ఇట్లా చిటికల్లో అయిపోతుంది పల్లవి మాత్రం విన్నారు అంతే నాకు పాట ఓకే మిగతా అంతా మీరేం రాసినా నాకు ఓకే దాని తగ్గట్టుగా అది కూడా సాగింది పూరి గారి మాటలు వింటుంటే అసలు లైఫ్లో ఏదో తెలియని ఒక ఉత్సాహం వస్తూ ఉంటుంది ఎస్ అండి ఖచ్చితంగా అంటే నేను చెప్పాను పూరి గారికి పూరి గారికి ఉన్న వేలాది మంది అర్థమలో నేను ఒక ఆయన మాటలకి ఇన్స్పైర్ అయ్యి జీవితాన్ని కొత్తగా ఒక కొత్త ఆశతో కొత్త ధైర్యంతో సాగించగలుగుతాం మనం ఎప్పుడైనా అంటే పూరి గారితో వేరే విషయాలు మాట్లాడాల్సిన సందర్భం ఏదన్నా వచ్చి మీరు ఇన్స్పిరేషన్ పొందిన ఆ సిచ్యువేషన్లో ఉన్నా షూటింగ్ షూటింగ్లో ఉన్నామండి యాక్చువల్గా అందులో రెండు పాటలు రాశాను నేను బోనాలు సాంగ్ కూడా నేను రాసింది ఆ బోనాలు పాటలో ఒక మధ్యలో ఒక రెండరింగ్ లాగా ఉంటుంది ఒక గుథ లో ఒక ఆరు లైన్లు వరుసగా ఆరు నుంచి ఎనిమిది లైన్లు వరుసగా ఉంటాయి అది అందులో పాటలో దాన్ని పాడింది కూడా నేనే అప్పుడు పూరి గారు చెప్పి ఈ మీరు యాక్టింగ్ కూడా చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఆ రెండరింగ్ మీకు ఈజీగా వస్తుంది అని చెప్పి నన్ను షూట్ కూడా పిలిచారు ఆ పాట షూటింగ్లో రోజంతా పూరి గారితో ఉన్నాను నేను పూరి గారితో ఇంకా రకరకాల ప్రపంచ సంగీతం గురించి మాట్లాడతారు ఆయన రామ్ గోపాల వర్మ గారు ఇటు పూరి గారు ఇద్దరు కూడా వరల్డ్ మ్యూజిక్ గురించి మాట్లాడతారు కొత్త విషయాలు తెలుసుకోవచ్చు కొత్త సింగర్లు వాళ్ళకు ఇన్స్ట్రుమెంట్స్ మీద కూడా క్లారిటీ ఉంది వాళ్ళకి హవానా గిటార్ అంటే ఏంది సెల్లో అంటే ఏంది ఇట్లాంటి వాటి మీద కూడా క్లారిటీ ఉంది వాళ్ళకు అంత మంచి ఆ రోజు కూడా నిజంగా ఆ రోజు ఆ రోజు మొత్తం నా జీవితంలో నన్ను ఇంకా ముందు పోవడానికి ఉపయోగపడ్డ రోజు అది బోనాలు సాంగ్ కూడా ఇక్కడ బోనాలు అవి స్టార్ట్ ఉంటుంది అది 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 కూడా సో అది కూడా ఒక మంచి వింట విన్నారండి ఎప్పుడైనా బోనాల ఫెస్టివల్స్ లో ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే మొత్తం ఆ టైంలో వినాయక చవితి మొత్తం ఇస్మాన్ శంకర్ దిమా ఖరాబ్ సాంగ్ తో నడిచింది తర్వాత బోనాలంతా మన పాడుతూ నడిచింది అట్లా మంచి ఎక్కడ పోయినా పాట వినిపిస్తే అరే మన పాట బయట వింటుంటే అదొక సంతోషం ఉంటుంది ఇప్పుడు ఖచ్చితంగా ఈ పాట కూడా మన శ్రీదేవి సోడ సెంటర్లో మందులో కూడా ఆల్రెడీ జనాల్లో ఉన్న పాట ఇంకా దాన్ని రెండర్ చేస్తూ ఉన్నాము ఏ ఫంక్షన్ జరిగినా ఖచ్చితంగా ఈ పాట ఉండాల్సిందే ఉంటుంది కూడా ఇప్పుడు దీన్ని సాంగ్ అని అంటారు కొంతమంది ఐటమ్ సాంగ్ అని కాదు అంటే ఇది ఒక సెలబ్రేషన్ మూడ్ అంతే ఆ సెలబ్రేషన్ మూడ్లో వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ ఉండి ఒక హీరో ఒక మంచి జోష్ ఉండి ఒక మంచి కమిట్మెంట్ ఉన్న ఒక కుర్రోడు ఒక సెలబ్రేషన్లో పాల్గొంటే ఎట్లా ఉంటుందో అట్లాంటి సందర్భానికి చెందిన పాటే తప్ప ఐటమ్ సాంగ్ అని మేము ఎక్కడ చెప్పలేదు కూడా ఐటమ్ సాంగ్ కూడా కాదు ఇది పర్ఫెక్ట్గా ఒక కొన్ని ఒక సందర్భాల్లో వాళ్ళ జోష్ని ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి ఉపయోగించుకునే పాట అంతే ఇది సుధీర్ బాబు గారు ఏం చెప్పారండి సాంగ్ అది విన్న తర్వాత సుధీర్ బాబు గారు మీరు ట్వీట్లు చూస్తే కూడా అర్థమవుతుంది అసలు చాలా అంటే ఇన్స్టంట్ హిట్ బాగా సంతోషంతో ఉన్నారు ఒక మాసి లుక్ని ఈ సినిమా సుధీర్ బాబు గారికి ఫుల్ఫిల్ చేస్తాను నేను గట్టిగా నమ్ముతున్నా తను కూడా అట్లాగే చేశారు సుధీర్ బాబు గారికి నేను రాసిన పాటల్లో ప్రేమకథా చిత్రం మూడు పాటలు పెద్ద హిట్ అందులో కొత్తగున్న హేనువా ఐ జస్ట్ లవ్ యూ బేబీ ఓ మై లవ్ ఆ మూడు పాటలు నేను రాసినవి తర్వాత మళ్ళీ అది అంత అంత మంచి మెలోడియల్ హిట్ అది మెలోడియస్ట్ హిట్ అది ఇప్పుడు ఇది ఒక మాస్ హిట్ సుధీర్ బాబు గారికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంత ఎనర్జీ సుధీర్బాబు గారు ఒక అంటే మా సినిమా తరఫు నుంచి ఒక డబ్బింగ్ సెషన్ కూడా వచ్చిన వీడియో రిలీజ్ చేశారు అంటే తన కష్టం తన డెడికేషన్ అన్నీ చెప్పేటట్టుగా ఇది ఖచ్చితంగా మన చిరంజీవి గారు చెప్పినట్టు చిరంజీవి గారు మన సాంగ్ రిలీజ్ చేసేటప్పుడు దర్శకుల గురించి చెప్తూ మీ విజన్ మీ ఒక ఒక రకమైన కమర్షియల్ మాస్క్ కోణం ఉంది మీలోపు అని చెప్పి గుర్తించి చిరంజీవి గారు చెప్పారు అట్లా ఇది ఖచ్చితంగా ఒక నెక్స్ట్ స్టెప్ అన్నట్టు ఇది ఇంకో మరో మెట్టు పైకే ఉంటుంది డైరెక్టర్ గారికి హీరో గారికి మా ప్రొడ్యూసర్లకి అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సాంగ్ ని లాంచ్ చేయటం మీరు రాసిన ఈ సాంగ్ ని ఎలా అనిపించింది ఎవరికి ఉందండి చిరంజీవి గారు అంటే మన ఇంట్లో ఒక మెంబర్ మన సంతోషంలో ఒక భాగం మన అడుగులో అడుగు మన స్టెప్లో స్టెప్ అట్లాంటి చిరంజీవి గారు మా పాట రిలీజ్ చేస్తున్నారంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది ఏమన్నారండి చిరంజీవి గారు సాంగ్ అది చెప్పారు నేను చిరంజీవి గారు కూడా సేమ్ మన ఎప్పుడూ నా చిన్నప్పటి నుంచి కూడా నేను విన్నటువంటి ఈ పాట మళ్ళీ ఇంకా మణిగారి చేతిలో మరొక్క మణిపూస ఇంత మాసిగా రావడం కమర్షియల్ కోణంలో రావడం చాలా పెద్ద హిట్ అవుతుంది ఈ పాట అని కూడా చెప్పారు మనిష్ శర్మ గారితో ఇది ఎన్నో మూవీ అండి మీకు నాకు ఆల్మోస్ట్ ఇది పది పన్నెండో మూవీ మూవీస్ అందులో మంచి హిట్లు ఉన్నాయి బొమ్మల ఉందిరా పోరి ఎమ్మెల్యేలో జాజి నేను చూస్తే హిందూ అనే సాంగ్ ఉంటుంది అది ఆ తర్వాత ఇస్మా శంకర్ ఇప్పుడు సిటీమార్ మార్ జ్వాలారెడ్డి అది మంచి హిట్ అండి పెద్ద హిట్ అండి ఆ పరంపరలో ఇది కూడా మంచి పెద్ద హిట్ మీరు చూసుకుంటే రెండు మూడు రోజుల్లో మిలియన్స్ లో ఉంది పాట అంత వ్యూవర్షిప్ ఉంది అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు అసలు మనీశర్మ గారి గురించి కొన్ని మాట్లాడుకున్నా అసలు ఆయన మ్యూజిక్ అయితే అసలు బీజిఎం వేరే లెవెల్ నాకు తెలిసి ఇంకా కొన్ని మూవీస్ కి ఓన్లీ బీజిఎం కి స్పెషల్లీ మనీ శర్మ గారిని ప్రిఫర్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఎగ్జాక్ట్లీ అందుకనే మన మామూలు ఇప్పుడు ఈ మధ్యలో చెప్తుంటారు అంటే మెలోడీ బ్రహ్మ అని ఎట్లాగైతే అంటారో బీజిఎం క అని కూడా పెడుతున్నారు కింద ట్యాగ్ లైన్లు అట్లా మణిగారు గారు అంటే ఒక ఫోక్ చేసిన ఒక మాస్ నెంబర్ చేసిన అందులో ఒక మెలోడీతనం అనేది ఎక్కడ మిస్ కానివ్వరు ప్లస్ మణిగారి దగ్గర ఉన్న రేర్ క్వాలిటీ అంటే నేను చూసిన మ్యూజిక్ థియేటర్లో పాట అనగానే ఆ క్షణం సిచ్యువేషన్ అనగానే ఇమీడియట్లీ హార్మోనియం ఎగుచుంటారు ఆయన అంతే ఫాస్ట్గా వర్క్ చేస్తారు మనమన్నా కాస్త ఆలోచించుకోవాలి రాద్దాము ఏ సందర్భం చూసుకుందాము టైం చూసుకుందాం అనుకుంటాం కానీ ఆయన అట్లా ఏం లేదు అసలు అనుకుంటే హార్మోనియం పెట్టుకుంటే పలుకుతుంది అంతే అండ్ మణిశర్మ గారిని చూస్తే అంటే అప్పుడు ఎప్పటి నుంచో ఆయన ఉన్నారు ఎన్నో మూవీస్ చేశారు అంటే అప్పుడు స్టార్ట్ అయిన ఏరాలో చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ తర్వాత మనకి ఆగిపోయిన ఈ మాత్రం అసలు ట్రెండ్కి తగ్గట్టు ఎప్పటికీ ఇప్పటికీ స్టిల్ ఎంత అప్డేటెడ్లో జనాలకి ఆకట్టుకునే ఆ మ్యూజిక్ ఇస్తూ ఉంటారు అసలు నేను అదే మణిగారిని స్టూడియోలో కానీ ఇంట్లో కానీ అప్పుడప్పుడు కలిస్తే నేను ఆయన గమనించింది ఏంటంటే వరల్డ్ రేడియో వింటుంటారు ఎప్పుడైనా వరల్డ్ రేడియోలో అసలు మ్యూజిక్లో ఈరోజు వచ్చిన కొత్త చేంజ్ ఏంటి లేదా జనాల్లో వచ్చిన కొత్త ఫ్యాషన్ ఏంటి ఎటు సాగుతోంది పైన సినిమా కావచ్చు మ్యూజిక్ కావచ్చు లేకుంటే ట్రెండ్ కావచ్చు ఏ విధంగా మారుతుందో అన్నీ ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ ఫాలో అవుతుంటారు ఆయన ప్లస్ దాని తగ్గట్టుగా ఆయనకున్న ఫ్యాషన్స్లో వరల్డ్ టూర్ కూడా ఒకటి ఆయన ఆయన ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద వరల్డ్ తిరిగి ఉన్నారు ప్రతి దేశానికి వెళ్తారు ఎప్పుడు టైం దొరికినా అంత బిజీలో కూడా అది మనిషిని తనను తాను అది రీమోడల్ చేసుకోవడం అంతే అది రీకన్స్ట్రక్షన్ చేసుకోవడం అట్లా మనీ గారి దగ్గర ఉన్న క్వాలిటీ అది నేను చూశాను ఎప్పటికప్పుడు తనను తాను బిల్డప్ చేసుకుంటారు మీరు కూడా ఇలాంటి రీసెర్చ్లు అవి చేస్తూ ఉంటారండి చేయాలండి అంటే మనం సాగకుంటే అంటే ఎక్కడో వండిపోతాం మనం లేదంటే పరిగెడుతున్న కాలంతో పాటు మనం కూడా ఖచ్చితంగా పరిగెత్తాలి కనీసం పరిగెత్తలేకుండా నడుస్తూ పోయినా చాలు వెంట త్రివిక్రమ్ గారి ఇంకో ప్రాజెక్ట్ కూడా చేస్తున్నారు కదండి ఇప్పుడు అవునండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రానా గారు అయ్యప్పను ఇంకోసం రీమేక్ అది కూడా వర్క్ అందులో ఒక సాంగ్ అవునండి అవును ఎలా అంటారు అది కరెక్ట్ గా అంటే క్యారెక్టర్ల స్వభావాన్ని తెలిపే పాట మంచి పాట అవుతుందండి అది కూడా నేను ఎందుకు ముందే చెప్తున్నానంటే ఆల్రెడీ తమన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పినారు నేను అంటే ఇంతవరకు ప్రొడక్షన్ సైడ్ నుంచి టెక్నీషియన్ల నేమ్స్ రివీల్ చేయకముందే మనం చెప్పడం భావ్యం కాదు కదా అయినా డేర్గా ఏం చెప్తున్నా అంటే తమన్ గారు ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సీతారామ శాస్త్రి గారు రాంజోహి శాస్త్రి గారు నేను రాశాము అని చెప్పి క్లియర్గా చెప్పారు అందుకనే చెప్తున్నాను ఓకే అసలు ఆ మూవీ గురించి కూడా ఆడియన్స్ చాలా బీవత్సంగా వెయిటింగ్ మల్టీ స్టార్ కాంబినేషన్ పవన్ కళ్యాణ్ గారు రానా గారు అనగా అసలు ఇద్దరిది ప్లస్ ఆ సినిమా కూడా మంచి ఒక ఈగోస్ మీద బేస్ అయిన సినిమా ఇద్దరి పర్ఫార్మెన్స్ కూడా అంత తగ్గఫర్గా ఉండబోతుంది జనాలతో పాటు నేను వెయిటింగ్ మీరు వెయిటింగ్ అయితే సో సాంగ్ పిక్చరైజేషన్ అది మీరు చూసుకున్నారండి ఓకే నైన్ సో మంచి సాంగ్ అయితే అవుతుందన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది అయితే ఇందాక కొంచెం కులంకుశంగా మాట్లాడుకున్నాం దీని గురించి కానీ కొంచెం ఎలాబరేటివ్ గా ఈ టాపిక్ గురించి మాట్లాడుకోవాలి అంటే శ్యామ్ గారు సో ఇప్పుడు ప్రజెంట్ మన ఈ శ్రీదేవి సోడా సెంటర్ మూవీ నుంచి మందులోడ సాంగ్ మీరు చెప్పినట్టు జానపదం పాట ఎప్పటి నుంచో ఉన్నది దాన్ని కొంచెం ఆ లైన్ అది తీసుకొని మీకు ఆ లిరిక్స్ అది మీరు మార్చుకొని చేయటం జరిగింది మనకి రీసెంట్గా సారంగ దరియా సాంగ్ విషయంలో కూడా పెద్ద మనకి ఇష్యూ క్రియేట్ అయింది అంటే అది దాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది నేను అని ఒక ఆవిడ చెప్పటం ఇదంతా ఇష్యూ లాగా అయ్యింది సో ఇలాంటివి అవుతున్న సందర్భంలో మీరు దానికి తగినట్టు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అండ్ ఈ అంటే ఇప్పుడు రేపొద్దున ఎవరైనా ఇది మా పాట మేం వెలుగులోకి తీసుకొచ్చింది ఇలా ఉంటే అప్పుడు ఏంటండి ఇలా అదే అండి మొన్న మొన్న ఇష్యూ జరిగిన తర్వాత చాలా వరకు ఒక క్లారిటీ ఇచ్చారు క్లారిటీ వచ్చింది జనాలకి అంటే జానపదాన్ని జనంలో ఉన్న పాటనే తీసుకొని దాన్ని మళ్ళీ మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం రీఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఈ తరానికి చెప్పడానికో లేదు ఈ తరానికి తెలియజేయడానికో లేదా మరుగున పడిపోయిన జానపదాలని వెలికి తీయడానికో మీరు చూసుకుంటే నాది నకిలీసుకోవలసి అన్న పాట అది యాక్చువల్గా అంత ముందు జనాల్లో ఉన్నపాటే దానికి మనం డిజిటల్గా చూసుకుంటే ఒక లక్షల్లో వ్యూస్ ఉండి ఉంటాయి అదే సినిమాలో పడిన తర్వాత పాపులర్ అయిన తర్వాత ఒక డీ లాంటి షోలో వచ్చిన తర్వాత అది ఇప్పుడు వంద రెండు వందల మిలియన్లు రీచ్ అవుతుంది అంటే దాని రీచబిలిటీ ఎక్కువ ఉంటుంది నేను ఇందాక చెప్పినట్టుగా కూడా దాన్ని ఏమాత్రం పాడు చేయకుండా ఆ ఉన్న సొగసును అట్లా కంటిన్యూ చేస్తూ మణిశర్మ గారు దాన్ని వేరే బాణీ కట్టి అంటే మణిశర్మ గారిని ఆ సందర్భాన్ని తగ్గట్టుగా మనం అడిగితే ఇంకో రకరకాల ట్యూన్లు ఇస్తారు రకరకాల పాటలు ఇస్తారు బుళ్ళని చేయగలుగుతారు మేము అనుకుంటే కూర్చుంటే ఆ సిచ్యువేషన్కి రకరకాలుగా రాసుకోగలుగుతాం కానీ మనకు అనిపించి ఒక మరుగున్న పండుగ జానపదం అంటే జనాల్లో పోయినా కూడా దీనికి ఇంకా ఒక బిగ్ క్యాన్వాస్ ఇద్దాం ఒక బిగ్ స్టేజ్ ఇచ్చి ఇంకా పాపులర్ చేద్దాము జనాల్లోకి పంపిద్దాము అని దీనివల్ల నిజంగా మనకు కమర్షియల్గా వచ్చేది ఏముండదు ఉండదు అంటే ఇన్ని మిలియన్స్ వస్తున్నాయి కాబట్టి వీళ్ళకు రచయితలకు పాడిన వాళ్ళకో సినిమా వాళ్ళకో డబ్బులు వెళ్ళిపోతాయి ఇన్ని కోట్లు వస్తాయి అన్ని కోట్లు వస్తాయి అని ఒక అపోహ ఉండొచ్చు కానీ ఎవరి వాళ్ళకు ఒక ఫిక్స్డ్ రెమ్యుడేషన్ ఉంటుంది అంతే దాని తర్వాత ఆ పాట ద్వారా వచ్చేవన్నీ మళ్ళీ దాంతో మాకేమో ఎక్స్ట్రా లాభం ఉండదు ప్రాఫిట్ ఉండదు కాకుంటే ఒక మంచి పాట నిజంగా కూడా జనాల్లో ఉంది ఈ పాటని మన సినిమా తగ్గట్టుగా వాడుకుంటే సినిమాకు ప్లస్ అవుతుంది ప్లస్ ఆ పాట కూడా ఇంకా రీచబిలిటీ ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఇట్లాంటి పాటలు ఎన్నుకొని చేస్తుంటాము చాలామంది ఉంటారు జనాల్లో ఉంది కాబట్టి దీనికి రకరకాల వెరిషన్ వెరిషన్స్ ఉంటాయి రకరకాల ప్రాంతాల్లో రకరకాల తీరులో ఉంటారు కాబట్టి నేను పాడాను నా ద్వారా వచ్చింది అని చాలామంది చెప్తారు ఇది నిజంగా జనం పాట జనంలోకే మళ్ళీ మనం దాన్ని ఇంకో రూపంతో పంపిస్తున్నాం దాన్ని దాని లాంగ్వీటిని పెంచుతున్నాం అంతే అండ్ రెమెండేషన్స్ విషయంలో కూడా కొంచెం ఒక కైండ్ ఆఫ్ అపోహలు అంటే ఇలాంటి వాళ్ళు బయట వాళ్ళు చెప్పడం వల్ల కావచ్చు అంటే సినిమా ఇండస్ట్రీ అనగానే మనకి లక్షలు కోట్లు ఇలా ఉంటాయి కమర్షియల్ నిజమే కాబట్టి ఇదంత ప్రతిదీ డబ్బుతో ముడిపడింది కాబట్టి ఎంత రెమ్యునేషన్ ఫ్యాక్ట్ వచ్చినా ఇక్కడ హిట్ లేనిది రెమ్యునేషన్ కానీ మన నెక్స్ట్ మన క్యారీ ఫార్వర్డ్ కానీ మన కెరీర్ కానీ ఏముండవు అట్లాంటి వాటి కోసం హీరోల దగ్గర నుంచి టెక్నీషియన్ దగ్గర నుంచి ఇటు క్రియేటివ్ వర్క్ చేసే మా సైడ్ వరకు మేము పడే తపన మేము పడే మేము చేసే ఎక్సర్సైజు మేము దానికోసం పడే అంటే ఆల్మోస్ట్ రోజులు వదులుకొని కొంత ఆయుష్యం తగ్గించుకొని కుటుంబానికి దూరంగా ఉండి అంటే మనకు ఒక తాపత్ర ఏముంది ఓ టాలెంట్ ఉంది దానికోసం కష్టపడాలి అనే ఆ కష్టం ఉంటుంది ఆ కష్టానికి తగ్గ ఫలితమే పొందుతున్నాం ఇక్కడ దానికంటే ఎక్సెస్ ఉండదు ఒక్కోసారి దానికంటే తక్కువ పొందిన సందర్భాలు కూడా ఉంటాయి అయినా కూడా ఒక మంచి టీంతో పనిచేశామన్న ఒక సంతోషం కూడా ఉంటుంది అట్లాంటివన్నీ దీన్ని ముడిపడి ఉంటాయి అది కూడా అనేది ఇప్పుడు ఇలా పాటలు పాడడం అంటే ఎవరైతే వెలుగులోకి తీసుకొచ్చా ఇలా వీళ్ళు ఉంటారో లేకపోతే వాళ్ళకి అప్పటి వరకు కొంచెం పాడించుకొని అప్పుడు ఒకసారి జిగలు రాని అప్పుడు కూడా కొంచెం ఇలాంటిది ఒకటి జరిగింది అంటే రెమెండేషన్స్ విషయంలో వాళ్ళు అనుకునేది కావచ్చు వాళ్ళు అడిగేది ఒక రకంగా కొంచెం డిమాండ్ అన్న పదం అది కరెక్టో కాదో తెలియదు కానీ వాళ్ళు అడిగే డబ్బుల పరంగా కొంచెం లక్షల్లో ఇలా ఉండడానికి ఖచ్చితంగా అండి ఒక ఒకరి ద్వారా వెలుగులో వచ్చిన పాట ఉన్న లేదా ఒకరు నిజంగా రాసింది ఉన్న ఆ రాసింది దాన్ని యూజ్ చేసుకున్న దాని తగ్గట్టు వాళ్ళకి ఇచ్చే క్రెడిట్స్ వాళ్ళకి ఇస్తారు వాళ్ళకు ఇచ్చే రెమ్యూనివేషన్ కూడా దాన్ని తగ్గట్టుగా ఇస్తారు కానీ జనాల్లో ఇట్లా అపోహ ఏముందంటే ఈ పాట ఆడుకుంటే ఇది మనది అని క్లైమ్ చేస్తే కొంత అమౌంట్ వస్తుందేమో అన్న అది రాంగ్ విషయం తెలివని వాళ్ళు పక్కవాళ్ళు వాళ్ళు వీళ్ళు ప్రోగ్ చేస్తే వచ్చేది తప్ప అట్లాంటివి ఏముండవండి అంటే ఏదన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చే క్రెడిట్స్ వాళ్ళకి ఇస్తారు వాళ్ళకి ఇచ్చే రెమ్యునేషన్ వాళ్ళకి ఇస్తారు దానికి తగ్గట్టుగా గౌరవ వేతనం ఉంటాం మన దానికి ఫిక్స్ చేసి కూడా కాదు దాని తగ్గ గౌరవం గౌరవాన్ని ఇచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అండ్ ఇంకొక పాట గురించి మాట్లాడుకోవాలంటే శ్యామ్ గారు ఇది లైవ్ మూవీలోది బంబోలే ఉన్నది బొంబాట అట్లా పదాలు ఎలా అండి ఎక్కడి నుంచి ఇవన్నీ నేను విన్నామండి అంటే మా నానమ్మల దగ్గర నుంచి మా తాతల దగ్గర నుంచి నేను వచ్చిన వాతావరణం ఇంకా నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతా ఈ అక్షరాశ్వత ఉద్యమాలు సారా వ్యతిరేక ఉద్యమాలు ఏదైతే సోషల్ వీటి మీద పోరాటాలు జరిగినాయో ఆ పోరాటాల్లో ఒక జానపద కళాకారుడుగా నేను కంజీర పట్టుకొని ఊరూర్లు తిరిగి ఉన్నా రెండు రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్లో అటు లాస్ట్ బొబ్బిలి అటు చివరి వరకు గజపతి నగరం అంత లాస్ట్ ఒరిస్సా బార్డర్ వరకు ఇటు కర్ణాటక బార్డర్ వరకు అటు మహారాష్ట్ర బార్డర్ వరకు మొత్తం మన రెండు జి రాష్ట్రాల్లో నేను ప్రతి విలేజ్ జరిగి ఉన్నా నేను అట్లా జనాలు మాట్లాడుకునే మాటలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క యాస ఒక పదాన్ని వేరే వాళ్ళు ఎక్కడ ఎట్లా పలుకుతున్నారు ఈ పదానికి ఇంకో దగ్గర వేరే అర్థం ఎట్లా ఉంది ఇవన్నీ గమనించుకుంటూ రావడం జరిగింది మోరోవర్ ఆ మట్టి పరిమళాల్లోంచి ఆ ఊరు నుంచి వచ్చిన వాతావరణం కావచ్చు అది నాకు బాగా ఉపయోగపడింది మా నానమ్మ మాట్లాడుతుంటే బొంబాట్ అనే పదం యాక్చువల్గా అంటే ఎక్స్ట్రాడినరీ దానికి ఏదైనా విషయం చెప్తే అబ్బా వాడు బొంబాటు ఉన్నాడ్రా మంచి బొంబాటు పని చేశాడు రా బొంబాటు చదువుతాడు రా అని చిన్నప్పుడు మాకు చెప్పేది మామూలుగా కొన్ని పదాలు వాడేది అది ఉర్దూ మిక్స్డ్ పదాలు మనం సాక్స్ అంటాం కదా వాటిని తెలంగాణ కొన్ని ఏరియాల్లో పైతాపలు అంటారు అది ఎవరికి తెలియదు ఆ పైతాప అన్నది ఉర్దూ నుంచి వచ్చిన పదం అది అట్లాంటి కొన్ని బోల్డ్ ఉన్నాయి నేను చూస్తే ఇస్మార్ట్ శంకర్ పాటలో పట్టుకొని జోకిస్తే చెటాకే నడుము జోకించడం అంటే తూకం వేయడము చెటాకు అంటే ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అంత నాజుకైంది అంత చిన్న కొలత ఉంది అని చెప్పడం అట్లాంటివన్నీ వాడా నేను అంటే కమర్షియల్ పాటల్లో సేదబాయి మోటబాయి అని ఇట్లాంటి సేదబాయి గిరక అని వాడాను అట్లా చాలామంది నాకు అంటే నా చిన్నప్పుడు విన్న పదాలు మేము మళ్ళీ వింటుంటే చాలా సంతోషం ఇస్తుందండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు ఇగో ఇట్లాంటివన్నీ చెప్పడం కోసమే జానపదం అనేది ఈ జానపద పాటలు అనేది మాకు ఒక బ్రిడ్జ్ లాగా ఉపయోగపడతాయి స్మార్ట్ శంకూర్లో ఇది కూడా ఫేమస్ అయిపోయింది స్టార్టింగ్ అది ఇది కాదు అదంతా స్టోరీకి తగ్గట్టుగా కరెక్ట్ ప్లేస్మెంట్లో పడింది పాట ఐడియాస్ అన్ని పూరి గారి పర్ఫెక్ట్గా చెప్పి డబుల్ కమిట అని అది ఇది కాదు పొరి మీద పోరిందని ఎందుట ఇట్లాంటివన్నీ చెప్పడం అంటే అప్పటి వరకు స్టోరీ నడుస్తుంటుంది కరెక్ట్గా కనెక్ట్ కావడానికి మాకు రైట్ ప్లేస్మెంట్ దొరికింది ఆ పాట దాని తగ్గట్టు మణిశర్మ గారు మంచి ట్యూన్ ఇచ్చారు అదిరిపోయే బీట్ ఇచ్చారు దాని తగ్గట్టుగా నేను రాసుకున్న పదాలు కుదిరాయి అసలు అవి టిక్ టాక్ కూడా అసలు బాగా ఫేమస్ అయిపోయాయి నెక్స్ట్ ఖరాబ్ అనేది అయితే అది ఇది కాదు కూడా చాలా వీడియోలు వచ్చేసి అదే సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇంకా ఏమేం చేస్తున్నారు షాంగ్ గారు ఇప్పుడు నేను సుధీర్ బాబు గారిది నెక్స్ట్ మూవీ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఇంద్రగంటి గారిది తర్వాత గోపీచంద్ గారిది పక్కా కమర్షియల్ ఇంకా రాబోయే చాలా చిత్రాలు ఉన్నాయి ఓకే నైస్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ టైంకి సో ఇలాంటి ఇంకా ఎన్నో ఎన్నో సాంగ్స్ జనాలని అలరించే సాంగ్స్ మీ నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్